నమస్కారం అందరికీ, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ వరల్డ్స్ బిగ్గెస్ట్ గణపతి మన ఖైరతాబాద్ మహా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈరోజు నిర్జల ఏకాదశి, 17 జూన్ 2024. సో 5 o'clock అయితే మన కర్ర పూజ గ్రాండ్ సక్సెస్ అనమాట. సో మన రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. జై శ్రీ గణేష అన్న. జై శ్రీ గణేష. సో అన్న అయితే నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను, అండ్ నేను మధ్యలో కూడా వచ్చి కలుస్తుంటా. సో అన్న చెప్పాలన్న, ఎట్లా అనిపిస్తుంది ఈసారి నిర్జల ఏకాదశి? ప్రతి సంవత్సరం దాదాపు 100 రోజుల ముందు వినాయకుని పనులు అనేసి నాడైతుండే. ఓకే, కానీ ఈ సంవత్సరం వచ్చి మీరు చూసినట్టయితే 82 రోజులు, ఈ రోజుకి 82 రోజులు మిగిలి ఉన్నాయి. ఓకేనా? మరి ఒక పెద్ద టాస్క్. 1954లో శంకరయ్య గారు స్టార్ట్ చేశారు స్వాతంత్ర సమర యోధులు. ఆయన కూడా అనుకోలేదు వచ్చు ఇన్ని 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయని. చరిత్రలో నిలిచిపోయే రోజు 70 సంవత్సరాలు ఈ సంవత్సరం సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడిని తయారు చేయబోతా ఉన్నాము. ఓకే. శంకరయ్య గారు ఒక్క అడుగుతో చేసి 1994 ఆయన స్వర్గస్థులు అయ్యారు, అప్పటికి 20 అడుగులు దాకుండే. సో యాక్చువల్గా ఏంటంటే, శంకరయ్య గారు వచ్చేసి అన్న వాళ్ళ పెద్దనేన అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు పెద్దనేన ఫోటో అక్కడ ఉన్నది. అండ్ అందరికి తెలుసు మన సుదర్శన్ కాక, దర్శన్ కాక కూడా అంటారు. సో ఈసారి కంప్లీట్ వర్క్స్ అయితే మన రాజ్ కుమార్ అన్న చూసుకుంటుండో. శంకరయ్య గారి తర్వాత సుదర్శన్ గారు. ఇప్పుడు చూసినట్టు మా నాన్నగారు, ఆయన 1994 ముందు నుంచి ఉన్నారు. మన బస్తీ పెద్దలందరూ చాలామంది ఉంటారన్నమాట నానెంబడి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కోఆర్డినేట్ చేసి. ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తాం కాదు, అందరూ కలుసుకుంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఓకే, అందరిని కలుపుకొని ఆ 20 ని 60 అడుగుల దాకా తీసుకుపోయాడు. నా ఘనత ఆయన చెంది. సో చెప్పాలన్న, మరి ఫస్ట్ 1 ఫీట్ నుంచి స్టార్ట్ అయింది కదా, సో వినాయకుడు అప్పటి నుంచి ఇక్కడనే తయారు చేస్తున్నా లేకపోతే ఎట్లా? చూడండి, ఒక్క అడుగుతో వినాయకుని పెట్టింది. ఫస్ట్ ధూల్పేట నుంచి తీసుకొస్తుండే. ధూల్పేట ఆయన కళాకారు ఉన్నాడు అనమాట, ధ్రువ సింగ్. ఆ కళాకారు ఆడికి తెచ్చారు, ఒక 2 సంవత్సరాలు తయారు చేశారు. దాని తర్వాత రంగారావు గారు అనే కళాకారుడు అనమాట, వాళ్ళ కొడుకు. యాక్చువల్లీ ఇవాళ ఫోన్ చేశారు, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినాం. ఓకే. రంగారావు గారు సాటి షో ఆర్ట్ డైరెక్టర్ ఉండే, ఆయన ఒక 20 సంవత్సరాల పైన చేశారు, 20-25 సంవత్సరాల పైన చేశారు. ఓకే అన్న. ఆయన దగ్గర రాజేందర్ గారు అనే ఆర్టిస్ట్ ఉంటుండే అప్పుడు. ఆయన దాదాపు 40 సంవత్సరం నుంచి వినాయకుని ఇక్కడ తయారు చేయడం. 40 ఇయర్స్. ఓకే ఓకే. సో అన్న, మీరు ఎప్పటి నుంచి బప్పదగ్గర ఉన్న మన వినాయకుని దగ్గర, అంటే మీకు గుర్తొచ్చింది అంటే ఎన్ని ఏళ్ళ నుంచి? యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు నేచురల్గా మా నాన్న చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా చిన్నప్పుడు నేను వస్తుండే. నాకు ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. నాకు చిన్నప్పుడు కూడా ఇటు పండుకుంటుంటే గణేషునికి ఒక చిన్న గ్యాప్ ఉంటుండే, ఆ గ్యాప్లో పడుకు పడుకున్నాను. ఓకే. అయితే గణేషుని నిమజ్జనం అవుతుంది, ఇట్లా చేయి ఇట్లా చెరలయ్యని పోతురు. ఆ టైంలో రాజ్ కుమార్ రెడ్డి వెతికితే ఏమో ఏమో ఏమో, నాకు అన్ని ఇంటర్ వెతుకురు అన్ని వెతుకుంటారు. రాజ్ కుమార్ లోపల అంటే ఆ కరెక్ట్ కిందలో పోయి కింద పండుకుంటే తీసుకొని పక్క పెట్టినమాట. అట్లా అప్పుడు ఏంటంటే, మీరు చిన్న 3rd 4th అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే, మన చాలామంది చిన్నపిల్లలు వస్తారు, చదువుకునే పిల్లలు వస్తారు, అట్లా ఇంట్రెస్ట్ కాబట్టి ఎటువంటి కష్టం అనిపించదు అనమాట వినాయకుడు చేయడంలో. ఓకే. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అన్న టీవీ, రాత్రి 12 గంటలకు వచ్చిన నేనే ఉంటాను, అసలు మీరు 5 గంటలకు వచ్చినా నేనే ఉంటాను. ఓకే. నాకు ఇష్టం కాబట్టి ఇటు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా తృప్తి అనిపిస్తుంది. ఈ వినాయకుని చేస్తుంటే చాలా సంతోషం ఉంటుంది కాబట్టి 24 గంటలు పనిచేసినా తగాంచిపో మీడ. సో అన్న, సుమారు మరి మీరు ఎంతమంది అన్న మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కమిటీ మెంబర్స్? టోటల్ చిన్నలు పెద్దలు బయట 1000 మంది పైన ఉంటారండి. 1000+ అందరు ఉంటారు. ఓకే. అందరికి ఇంట్రెస్ట్. మీరు వినాయకుడు నిమజ్జనం చూస్తే, అవును, మీరు చేస్తే గుర్తించే ఎంతో మంది వందలాది మంది ఉంటారు అనమాట. ఓకే. ఏ పెద్దోళ్ళు, ముఖ్యంగా అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు సాబ్ ఉండే, మా పిజిఆర్ గారు, పిజిఆర్ గారు ఉంటుండే, వాళ్ళ అన్నయ్య పురుషోత్తం రెడ్డి గారు ఉండే, తర్వాత మరి కృష్ణన్న గారు వాళ్ళ కొడుకు, ఆయన కూడా నాకు బాగా కలుగుతుంది, వాళ్ళ కూతురు విజయారెడ్డి గారు, ముఖ్యంగా ఇప్పుడు దానం నాగేంద్రన్న గారు అనమాట. ప్రతి విషయంలో చేదోడు వాదుగా ఉంటారు. వారితో పాటు మేము అంజన్ కుమార్ యాదవ్ గారిని కూడా గుర్తించుకోవాలి. ఓకే. వారితో పాటు చింతల రామచంద్రరెడ్డి గారు, ఇట్లా ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాకు ఏ పని ఉన్నా అందరూ ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు బస్తీగా ఉన్న ప్రతి ఒక్కరు మాకు, ఓకే, అందరూ సపోర్ట్ చేస్తారు బస్తీలో ఉన్న. మరి సక్సెస్ కావడానికి కారణం ఖైరతాబాద్ ప్రజలందరూ చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు 10 రోజులు వాళ్ళ ఇళ్ళకి పోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ సక్సెస్ ఇటు దాకా వచ్చింది అన్నమాట. ఓకే. తన ఈరోజు మరి 17th జూన్ అన్న, మీరు అన్నట్టు 82 రోజులే ఉంది. పోయిన సంవత్సరం మనకు దగ్గర 100 రోజులు ఉండే. సో మరి వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న? అండ్ ఇంత పెద్ద విగ్రహం అంటే 70 అడుగులు అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ చేయలేదు. ఇంతకుముందు కూడా మనదే రికార్డు, ఇప్పుడు కూడా మనదే రికార్డు. సో వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్న? స్టార్ట్ అవుతుంది కొన్ని 4-5 రోజులలో మనకు కర్రలు వచ్చేస్తాయి. ప్యారలల్గా మన నాగబాబు వెల్డర్ కూడా వచ్చేస్తాడు. ఓకే. ఇష్టంగా స్టార్ట్ అయిపోతే పనులు ఏం లేదు. ఎప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ మంది కళాకారులను పెట్టి. సో కర్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న? నర్సాపూర్ అనేది గోదావరి, నర్సాపూర్ నుంచి వస్తాయి అన్నమాట. వెల్డింగ్ టీమ్ అన్న? వెల్డింగ్ టీమ్ కూడా బందరు అక్కడి సైడ్ నుంచే. ఓకే.
ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది, అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు అన్నమాట. నాగబాబు కాకినాడ సైడ్. ఓకే అన్న, వాళ్ళందరూ సమిష్టిగా తిరుగుతా ఉంది అన్నమాట. ఏమనుకోదు, నెక్స్ట్ ఫైట్ లో కంప్లీట్ ఇస్తాను, నా హెల్త్ బాగాలేదు ఈ రోజు, ఏమనుకోదు. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే అన్న మా గురించి కూడా అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు 8:30 అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అన్నకు రెస్ట్ కూడా లేదు. సో హెల్త్ సహకరించకున్నా కానీ మా గురించి అందరు యూట్యూబర్ల గురించి కూడా ఆయన ఇంటర్వ్యూస్ అది ఇచ్చిండు. థ్యాంక్స్ అలాట్ రాజ్కుమార్ అన్న, కలుస్తూనే ఉంటాం. ఒకటి భగవంతుని ఆశీర్వాదము ప్రతి ఒక్క ప్రజలపై, మన తెలుగు ప్రజలే కాదు భారతదేశం ఉన్న ప్రజలు, ఇక్కడ సేవ చేస్తున్న వారు అందరిపైన, నాయకులపైన భగవంతుని ఆశీర్వాదం ఉంది. అందరూ మంచిగా ఉండాలని ఆ కడతాల వినాయకులు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మనం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏఆర్కే ఎస్పెషల్లీ టీవీ ఛానల్ వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దాంతోపాటు యూట్యూబర్స్ అందరు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడున్న గణేశాన్ని ప్రపంచము ఎక్కడ పోయినా మన కడతాల వినాయకుడి నుంచి చూసే విధంగా చూపిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలామందితో నేను మాట్లాడలేకపోయినాను, కానీ జర ఈ ఒక్కరోజు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఫస్ట్ టైము నా డ్యూటీలో ఫస్ట్ టైం మిస్ అయింది కొన్ని కారణాల వల్ల. నెక్స్ట్ టైం ఫుల్ యాక్టివ్ అయ్యి ఖచ్చితంగా దేవుని సేవలో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చాలా థ్యాంక్స్ అలాట్ అన్న, ఇంత టైం ఇచ్చినందుకు. జబలో గణేష్ మహారాజ్కి. నెక్స్ట్ నేను రెగ్యులర్గా వస్తుంటా. ఇప్పటికి మనం కర్దాబాద్ బడా గణేష్ మహారాజ్ సంబంధించిన 3వ ఎపిసోడ్ అనమాట. సో రెగ్యులర్గా కలుస్తూనే ఉందాం. స్టే ట్యూన్డ్ గైస్. అండ్ రాజ్కుమార్ అన్న, జై. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్ మన కర్దాబాద్ బడా గణేష్ మహారాజ్ నుంచి అప్డేట్. సో ఈ రోజు నుంచి 82 డేస్ అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ మనకు షెడ్ వర్క్ ఉంటుంది, వెల్డింగ్ వర్క్ ఉంటుంది. దగ్గర దగ్గర 200 మంది అయితే వస్తారు ఇక్కడికి మన వినాయకుని తయారు చేయడానికి. సో నేను 2022లో అయితే మీకు ప్రతి ఒక్క రోజు అప్డేట్ ఇచ్చినాను. 2023లో ఆఫీస్ వర్క్ వల్ల నాకైతే కుదరలేదు. సో ఈ ఇయర్లో 2024లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.